Comedian Vijay Sai ఆత్మహత్య తెలుగు సినిమా పరిశ్రమను ఎంతటి విషాదంలో ముంచిందో మనందరికీ తెలుసు. మంచి నటుడుగా పేరున్న తాను నటించిన ప్రతి సినిమాతోనూ నవ్వించిన విజయ్ ఇలా తన జీవితాన్ని ముగించుకోవడం అందర్నీ కలచివేసింది. విజయ్ కెరియర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు రవి బాబు ఈ విషయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన విజయ్ తనతో ఎప్పుడు టచ్ లో ఉంటాడని, అతడితో తనకు గొప్ప అనుబంధం ఉందని, తమ మధ్య లెక్కలేనన్ని మంచి మెమరీస్ ఉన్నాయని, అతడి మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని, ఈ బాధ నుంచి తాను ఎన్నాళ్లకు బయటకు వస్తానో తనకే తెలియదని రవిబాబు ఆక్రోషంతో మాట్లాడారు. విజయ్ సాయితో తన అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనకు చెప్పారు. అమ్మాయిలు అబ్బాయిలు సినిమా షూటింగ్ మొదలుపెట్టే ముందు విజయ్ చేసిన పాత్ర కోసం చాలా మందిని ఆడిషన్స్ చేశాను. ఆ పాత్ర కోసం నిర్మాత జెమినీ కిరణ్ గారి ఆఫీస్లో ఓ గీత గీసి దానికంటే ఎత్తు ఉన్న వాళ్ళు ఈ పాత్రకి పనికి రారని కూడా చెప్పాను. అయితే విజయ్ ఒకరోజు ఆడిషన్కి వచ్చి ఆ గీత దగ్గర నిల్చుంటే దానికంటే ఒక అంగుళం ఎక్కువ ఉన్నాడు. దాంతో అతన్ని వెళ్ళిపోమని నేను చెప్పేశాను. అతను కూడా చాలా నిరాశగా వెళ్ళిపోయాడు. అయితే తర్వాత రోజు విజయ్ మళ్ళీ మా ఆఫీస్కి వచ్చి నాకు కనిపించాడు. ఏంటయ్యా మళ్ళీ వచ్చావు అంటే అడిగితే, నిన్న షూ వేసుకొచ్చాను సార్, ఇప్పుడు అవి లేకుండా నిలబడతాను అని అన్నాడు. సరే కానీ అని అన్నాను. ఆ గీత కంటే కొంచెం తక్కువ ఎత్తు ఉండడంతో విజయ్ని ఆ పాత్రకు ఓకే చేసేశాను అని చెప్పారు రవిబాబు. అతడికి నటన నేర్పించి ఎన్నో విషయాలు తెలియజెప్పి తన కెరియర్ ఎదుగుదలలో తాను కీలక పాత్ర పోషించానని, ఆయన చాలా మంచి ఆర్టిస్ట్ అంటూ రవిబాబు సర్టిఫై చేశారు. అమ్మాయిలు అబ్బాయిలు విడుదలకు ముందు విజయ్ తండ్రి అతన్ని తీసుకుని తన దగ్గరికి వచ్చాడని, తనకు కొత్తగా ఇంకో పేరు పెట్టి ఆశీర్వదించాలి అంటూ అడిగాడు. అప్పుడే తాను ఏదైనా దేవుడు పేరు జోడిద్దామని చెప్పి విజయ్ సాయి అని పేరు పెట్టి పిలవండి అని చెప్పాను. విజయ్ తన కొత్త సినిమా అదిగోలో కూడా కీలక పాత్ర పోషించాడని, ఆ సినిమాకు డేట్స్ అడిగితే మీరు ఎప్పుడంటే అప్పుడే నటిస్తాను అంటూ వచ్చి 3 నెలల పాటు పనిచేశాడని, ఎక్కువ పారితోషికం ఇవ్వలేనని చెప్తే పర్వాలేదండి, మీరు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాను అంటూ చెప్పాడు విజయ్ అని అన్నారు రవిబాబు. తన తర్వాతి సినిమాలో కూడా విజయ్ నటించాల్సిందే. 2 నెలల క్రిందట కలిసినప్పుడు కూడా ఆ డిస్కషన్ జరిగిందని అన్నారు. దీపావళి టైంలో ఒంగోలులో ఎవరో ఫ్రెండ్ షాప్ నుండి స్వీట్లు తెస్తానని అన్నారు. తీరా చూస్తే హైదరాబాద్కు వచ్చి ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఏకంగా 8 కేజీల స్వీట్లు ఆయన ఇచ్చాడంటూ రవిబాబు కన్నీరు మున్నీరయ్యారు. అప్పుడు అతను వీక్గా ఉన్నాడని, ఎందుకిలా వీక్ అయిపోయావని అంటే, నాకు డెంగ్యూ ఫీవర్ ఉంది అని చెప్పాడు. మరి అది ఎయిడ్సా అనేది ఎవరికీ తెలియదు. మన సినిమా మొదలయ్యే సమయానికి మామూలు అవుతాను సార్ అంటూ రవిబాబుకి విజయ్ ప్రామిస్ కూడా చేశాడంట. ఈ మాటలు చెప్తూ రవిబాబు చాలా ఎమోషనల్ అయిపోయారు అని అంటున్నారు సన్నిహితులు.